కృపగల దేవుడు నేడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ధ్యానం చేసుకుందాం. యెషయాగ్రంథం 45:3. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు నేను నీకు ఇస్తాను అంటే అది అందరికీ అందుబాటులో ఉన్నది కాదు. ఈ లోకంలో ఉన్న జ్ఞానులకి అది అంధకారంలో ఉంది కనుక వారు కనుక్కోలేకపోయారు. సైంటిస్టులకు కూడా దొరకనటువంటిది ఏంటది? సైంటిస్టులకు దొరకనిది, జ్ఞానులకు దొరకనిది, ఈ లోకంలో మనుషులెవరికి అందుబాటులో లేనటువంటి కనబడకుండా ఉన్నటువంటి ఒక నిధిని దేవుడు తన ప్రజలకు ఇస్తా అంటున్నాడు. అందులో ఒకటి ఆల్రెడీ మనకిచ్చాడు, అది గొప్ప రక్షణ భాగ్యం. ఈ రక్షణ అనేటువంటిది అనేక మందికి తెలియట్లా. దీనిలో ఉన్న రక్షణానందం కానీ, ఈ రక్షణ పొందినప్పుడు మనిషి కలిగే మార్పు కానీ, ఈ ఆత్మీయాత్రలో పరలోకం చేరేంత వరకు, పరలోకం చేరిన తర్వాత దేవుడు మానవుల కొరకు ఏర్పాటు చేసిన ఇవన్నీ మానవ దృష్టికి కనబట్టలేదు. వాళ్ళందరికీ అంధకారంలో ఉన్నట్టుగానే ఉన్నాయి. ఒకప్పుడు ఎడారిలో బతికే వాళ్ళకి ఆ ఎడారి మైదానం కింద ఆయిల్ ఉందన్న సంగతి తెలియదు. ఆ ఆయిల్ వారు పైకి తీసుకురాగలిగితే హ్యాపీగా బతకగలరన్న విషయం వారికి తెలియదు. ఎన్నో ఏళ్ళగా, ఎన్నో తరాలుగా ఎర్రని ఇసుక మీద బతికారు. తినడానికి సరిగా ఆహారం లేదు, చాలా ఇబ్బంది పడుతూ బ్రతికారు. కానీ వాళ్ళ కాళ్ళ కిందే అంధకార స్థలంలో ఆయిల్ బావులు దాచి ఉంచాడన్న సంగతి వారికి తెలియదు. తర్వాత కాలంలో అవి బయటపడ్డాయి. బీద దేశాలు దరిద్రం కొట్టుకుని ఉన్న వాళ్ళందరూ కూడా ధనవంతులు అయిపోయారు. అంతేకాకుండా ఓ ప్రాంతానికి వెళ్తే కాలిఫోర్నియా ప్రాంతంలో, ఒకప్పుడు అదంతా కూడా భూభాగంగా ఉండేది, కానీ దాని కింద బంగారం ఉందని ఎవరు కనుక్కోలేదు. కింద బొగ్గు గనులు ఉంటాయి, కానీ ఆ విషయం తెలియక పై పైన ఇబ్బంది పడుతుంటారు. ఈ లోకంలో ప్రజలు దేని కొరకో పోరాటలాడుతున్నారు, కానీ ఆత్మరక్షణ అనేటువంటి విలువైనది దేవునిందో భయభక్తి గల వారికి దేవుడు ఉచితంగా దయచేస్తున్నాడు. ఈ రక్షణ పొందిన వారై ఎప్పుడు ఎక్కడ మనం కన్నుమూసినా నిర్భయముగా పరలోక పట్టణానికి వెళ్ళే అవకాశం మనకుంది. దానితో కూడా దేవునిందు భయభక్తి కలిగి జీవిస్తున్న మిమ్మలను భూమి మీద ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు, నేను ఇస్తాను. మన కంటి కనబడింది దేవుని కంటి కనిపిస్తుంది పిల్లరా. అయితే ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన మార్గంలో జీవిద్దాం, ప్రార్థిద్దాం, దేవునిందు భయభక్తి కలిగి ఉందాం. రహస్య స్థలాల్లో ఉన్నటువంటి ఆ ధర్మను దేవుడు మీకు దయచేయునుగాక. మీ జీవితాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడని నమ్మండి. నేను అన్నాను కదా అని ఈ మాటను పట్టుకొని వెళ్ళి తవ్వకాలు స్టార్ట్ చేయకండి. గుప్త నిధులు కాదు, ఈ నిధులు కాదు, ఏది దొరకదు మీకు. మీరు ప్రార్థనలో ఉండండి. మనకంటూ ఒక గని ఇచ్చాడు, ఆ గనిని తవ్వండి. అదే ప్రార్థనా గని. ఈ ప్రార్థనా గని అనేటువంటిది ప్రతి విశ్వాస జీవితంలో ఉండాలి. అనుదినము ప్రార్థనలో దేవుని దగ్గర మొరపెట్టండి, ప్రార్థించండి. ఉదయం సాయంకాలంలో పరిశుద్ధులు, సేవకులు, దేవుని సేవకులందరూ కూడా కలిసి విజ్ఞాపనకర్తలు ఏకాత్మత ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం. అపోస్తులందరూ ప్రార్థించడానికి ఎక్కువ సమయం ఇచ్చారు. మేము ప్రార్థన చేయటందులో వాక్య పరిచయంలో మేము ఉంటాం, మిగిలిన పనులు సంఘంలో ఉన్న వారు చూసుకోండి అని చెప్పి వారు ప్రార్థనలో గడిపారు. యేసు ప్రభువారి లోకున్నప్పుడు ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపినట్టుగా మనం చూస్తున్నాం. తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్టు చూస్తున్నాం. ఈ ప్రార్థన గరిని ప్రతిరోజు వాడండి. ఒక కీర్తన పాడుకుందాం అందరూ కలిసి సంతోషంగా. ప్రభు స్తుతిస్తూ ఈ కీర్తన పాడుచుండగా ప్రార్థించుట్లో విసుగుపోవద్దు. ఎడతెక్క ప్రార్థించమని మొదటి తెస్సలోనిక 5:16-18 వరకు, లూకా సువార్త 18:1-9 వచనం యేసుప్రభువారు స్వయంగా చెప్పిన మాట, విసుగకుండా ప్రార్థించమని. ఇక్కడ ఒక ఇద్దరు కనిపిస్తున్నారు. మీరు గనిని తవ్వడం అయితే తవ్వడానికి ఇద్దరు వెళ్ళారు, ఆసక్తిగా తవ్వారు. కొంత దూరం తవ్విన తర్వాత విసిగిపోయి ఇక నా వల్ల కాదులే, ఏమీ దొరకట్లేదు, నా ప్రయత్నాలన్నీ సఫలం కావట్లేదు, విఫలమైపోతున్నాయి, అటువంటప్పుడు నేను ఎందుకు తవ్వాలని నిరుత్సాహంతో వెనుతిరిగాడు. అసలు ఎంత దగ్గర వరకు వెళ్ళాడంటే ఇంకా కొంత ప్రయత్నం చేస్తే ఆ నిధులన్నీ తన సొంతం అవుతాయి, కానీ ఆఖరి మూమెంట్లో తను వెనుతిరిగాడు.
విశ్వాస యాత్రలో కూడా లోకులు పాపులు చెప్పిన మాటలు, అపవిత్రులు, వాక్య జ్ఞానం లేనివారు, దేవునితో నడవని వారు చెప్పే మాటలు విని విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్న వారు కొందరు కనిపిస్తున్నారు. అంచు వరకు వెళ్ళి ఇంకా కొంత ప్రయత్నిస్తే దీవెన ఆశీర్వాదాలతో నింపబడే అవకాశం ఉన్నప్పటికీ కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసం భ్రష్లు అయి దేవునికి దూరమయ్యే పరిస్థితి తెచ్చుకోకండి. వెయిట్ అండ్ సీ. దేవుని కొరకు ఎదురు చూడండి, ప్రార్థించండి, ప్రయత్నించండి. ప్రార్థన ప్రయత్నం రెండు కూడా ఉండాలి. ఈ రెండు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మేలు చూస్తారు. ప్రార్థన అనేది ఊరికే అది ఇది సంపాదించుకోవడానికి కాదు, దేవునితో సహవాసం, దేవునితో మన బంధము, తండ్రి కుమారుల బంధము. కుమార్తెగా కుమారుడిగా తండ్రితో మాట్లాడుతూనే ఉండాలి. ఆయన ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఆలస్యమైనా ఇస్తాడు. ప్రతి తండ్రి తన బిడ్డకి ఇస్తాడు. ఏ టైంలో ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. ప్రార్థిస్తూనే వెళ్ళండి. అంధకార స్థలంలో ఉన్న నిధులను, రహస్య స్థలంలో దాచబడిన ధర్మను ప్రభు మీకు ధారాళంగా దయచేయునుగాక. నేను నమ్ముచున్నాను ఈ వాగ్దానాన్ని ఎవరు చేయగలరా? లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ యందు విశ్వాసంతో ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని దర్శించునాయన. నీ దాసులను, నీ దాసులను, ప్రార్థనాపరులను, విజ్ఞాపనకర్తలను ప్రతిరోజు ఈ ప్రార్థనలో వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తున్న నీ కుమారులు కుమార్తెలను దీవించండి, బలపరచండి. అవును తండ్రి, అంధకార స్థలంలో నిధులను ఇస్తా అన్నావు, రహస్య స్థలంలో దాచబడిన ధర్మని ఇస్తా అన్నావు. నీ ప్రజలకు దాచబడిన ఉద్యోగాలు రిలీజ్ చేయండి. నూతన ఐడియాలు వీరికి దయచేయండి, నూతన ఆలోచనలు వీరికి దయచేయండి. మీరు బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబాన్ని పోషించుకునే విషయంలో, పొలం పనుల విషయంలో, ఏ పనిలో ఉన్నా మంచి పనుల్లో మీరు పైకొచ్చినట్లుగా అంధకార స్థలం నిధులను, రహస్య స్థలంలో ఉన్నటువంటి దాచబడిన ధర్మను వీరికి, వీరి కుటుంబాలకు మీరు ఇచ్చారని నమ్ముచున్నాను. ఈ లోకలందరికీ తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప విలువైన రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చారు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయించుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసునామలో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడానికి సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామలో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. ఈ రహస్య రాకడలో ఏ ఒక్కరు విడవబడకుండా ఎత్తబడే విధంగా మమ్మల్ని సిద్ధపరచుము నాయన. ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకున్నా నీ రాకడలు ఎత్తబడాలన్న గొప్ప ధన్యత, భాగ్యం అందరికీ దయచేయండి. అలాగనే భూమి మీద నీ ప్రజలు చేస్తున్న పనుల్లో నీ సహాయం దయచేయండి. వారు రాకపోకల్లో నీ సహాయం దయచేయండి. ప్రభా, నేడు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చునాయన. ఇది వాగ్దానం విని ఎవరైతే ఆమెను చెప్పి ప్రార్థిస్తారో ఈ వాగ్దాన ప్రకారంగా నడుచుకునే కృప మాకు దయచేయండి. ఒక దినమున మీరు మమ్మల్ని హెచ్చించబోతున్నారు, ఆస్వాదించబోతున్నారు. ఆ దీవెనలు ఈ యొక్క వాగ్దానం విని ప్రార్థించే వారు ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నారని నమ్ముచు. క్రీస్తు యేసునందు వేరుపారి నీ రాకడికి సిద్ధపడే కృప వీరందరికీ దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరలోక తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే జరుపుకునే వరకు హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనం పిలువబడింది ఆశీర్వాదానికి, కారకులగడానికి. ప్రార్థించండి, వాగ్దానం పట్టుకొని. మే ద లార్డ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. మరి ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటున్నారో మీ అందరికీ వాగ్దానం. ద్వితీయోపదేశ 31:8 నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. భార్యభర్తలుగా మీ ఇద్దరు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని వాగ్దానంతో బలపరచునుగాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న ఈ ఆజ్ఞకు విధేయులైతే మీ ఇల్లు అద్భుతంగా ఉంటుంది, కుటుంబం సమాధానంగా ఉంటుంది, దేవుని చిత్తం నెరవేర్చే కుటుంబంగా మీ ఇల్లు ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. నిరంతరం ప్రార్థింపకు బలీయుమా.
ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.